నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎస్ఈబి అధికారులు తనిఖీలో భాగంగా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. దీనికి సంబంధించి నాయుడుపేట ఎస్ఈబి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నెల్లూరు జిల్లా ఏఎస్పీ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరిలో ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుండి నిర్విరామంగా జరుగుతున్న పలు దాడులలో యాక్షన్ ప్లాన్ లో భాగంగా నాయుడుపేట ఎస్ఈబిసిఐ అబ్దుల్ జలీల్ ఆధ్వర్యంలో జరిగిన దాడులలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకోవడం జరిగిందన్నారు. మొత్తం 25 కేజీల గంజాయిని విశాఖపట్నంలోని తుని అనే ప్రాంతం నుండి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి శ్రీను లక్ష్మణరావు రమేష్ అనే ముద్దాయిలు శ్రీకాళహస్తిలోని పాసం పరందామయ్య అనే వ్యక్తి వద్దకు తరలిస్తున్న గంజాయి పట్టుకోవడం జరిగిందన్నారు. తిరుపతి ఎస్ఈబి అధికారుల సహకారంతో కాళహస్తిలోని పరందామయ్య అనే వ్యక్తిని కూడా అరెస్టు చేయడం జరిగిందని, ఈ గంజాయి విలువ సుమారు 150,000 ఉంటుందని, ఈ నలుగురిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. నాయుడుపేట ఎస్ఈబిసిఐ వారి జనవరి నుండి యాక్షన్ ప్లాన్ రూట్ వాచ్ లో భాగంగా అనేక దాడుల్లో పాల్గొన్నారని, క్రిమినల్స్ రకరకాల ఎత్తులకు తగ్గట్టుగానే నాయుడుపేట వద్ద పుదూరు అడవుల్లో జరుగుతున్న పేకాట స్థావరంపై దాడి చేసి 2 మొబైల్ ఫోన్లు 70,000 క్యాష్ పట్టుకున్నందుకు గాను సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఈబి డిఎస్పీ బి వెంకటేశ్వర్లు, ఎస్ఈబిసిఐ అబ్దుల్ జలీల్, ఎస్ఈబి ఎస్ఐ శేషమ్మ మరియు సిబ్బంది పాల్గొన్నారు. 23 తారీఖు నుంచి అంటే ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సెబ్ పరిధిలో అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో మనము కంటిన్యూస్ గా వెహికల్ చెకింగ్స్ అనేది పెడుతూ ఉన్నాం. సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్స్ అది ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎలక్షన్ కూడా సపరేట్ గా ఉంది కనుక తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ ఈ యాక్షన్ ప్లాన్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది. అండ్ డే బై డే డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ కూడా మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎంటైర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఎస్పెషల్లీ నాయుడుపేట సెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఫరెంట్ సీజన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గుట్కా కావచ్చు, లేదంటే గాంజా కావచ్చు, లేదంటే లిక్కర్ ఆర్ ఎన్డిపిఎల్, ఇలా రకరకాలుగా డిఫరెంట్ ఏవైతే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్ జరుగుతున్నాయో వాటిని మనం పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మనకి నిన్న నైట్ అంటే నిన్న నైట్ టు ఎర్లీ అవర్స్ రూట్ వాచ్ అంటే వెహికల్ చెక్ సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు మనకి వైజాగ్ నుంచి చిత్తూరు ఆర్ తిరుపతి వస్తున్న బస్సులోను ఆర్టీసీ బస్సులో ఎస్పెషల్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా మన నాయుడుపేట సెబ్ సిఐ గారు వారి సిబ్బంది మొత్తం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ముగ్గురు ముద్దాయిల దగ్గర నుంచి గాంజాను సీజ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు ముద్దాయిలు కూడా శ్రీను, లక్ష్మణరావు, రమేష్. వీళ్ళు వైజాగ్ లో తుని అనే ఒక విలేజ్ నుంచి దాదాపుగా 25 కేజీల గాంజాని డిఫరెంట్ ప్యాకెట్స్ లో పార్సల్ చేసి బ్యాగ్స్ లో పెట్టుకొని ఆర్టీసీ బస్సులో నుంచి తీసుకురావడం జరుగుతుంది. అండ్ దే ఫాలోడ్ డిఫరెంట్ మోడ్ ఆల్సో, లైక్ వైజాగ్ నుంచి డైరెక్ట్ గా కాకుండా విజయవాడలో హాల్తే మళ్ళీ విజయవాడలో వేరే బస్సు మారి ఇలా రావడం కూడా జరిగింది. అండ్ వీళ్ళు డైరెక్ట్ వైజాగ్ నుంచి కాళహస్తిలో ఉన్న పాసం పరంధామయ్య అనే అతనికి దీన్ని చేరుస్తూ ఉన్నారు ఈ డ్రై గాంజాని మొత్తం అంతా కూడా. సో అతన్ని కూడా ఈరోజు మన తిరుపతి ఎస్సీబీ వారి సహకారంతో కాళహస్తి నుంచి ఆ ముద్దాయిని కూడా పికప్ చేసి అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా ఎక్స్ట్రాగా 1 కేజీ గాంజా అండ్ ఓవరాల్గా మనం చూస్తే 25 కేజీస్ గాంజా అండ్ 3 మొబైల్ ఫోన్స్ అండ్ ఆల్సో 25,000 ఆడ్ అమౌంట్ కూడా వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేశాము అలాంగ్ విత్ 1 మోటార్ బైక్. ఎవరైతే కాళహస్తిలో ఉన్నాడో అతని దగ్గర నుంచి కూడా మనం మోటార్ బైక్ సీజ్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మన నాయుడుపేట సబ్ స్టేషన్లో కానీ నెల్లూరు పరిధిలో ఉన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అడ్డుకోవడానికి డిఫరెంట్ యాక్షన్ ప్లాన్స్ తయారు చేస్తూ ఉన్నాము. ఈవెన్ దో ముద్దాయిలు రకరకాల మెథడ్స్ వాడుతూ క్రిమినల్స్ దే యూస్ ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్ థింగ్స్ కర్ణాటక నుంచి ఎన్డీపీఎల్ తీసుకురావడం మీరు చూస్తే రీసెంట్గా